కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం ఇలాంటి డిజైనర్ స్లీవ్స్ని ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ముందుగా నార్మల్ స్లీవ్స్ 3x4 పెడతాం కదా, అలా 11 ఇంచెస్ ఉండే విధంగా నేను తీసుకుంటున్నాను. మన ఇష్టం, మన సైజ్ కొద్దీ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు 11 ఇంచెస్ నేను పొడవు తీసుకుంటున్నాను. అలాగే రెండవ చివర చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఇలా స్లీవ్స్కి పైనుంచి 3 ఇంచీలు లేదా 3.5 ఇంచీలు ఇలా డౌన్ తీసుకొని స్టార్టింగ్ నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఇలా స్లీవ్స్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒకవేళ డౌట్ ఉంటే ఇలా సెంటర్లోకి ఫోల్డింగ్ చేసుకొని అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని, ఈ 3 ఇంచెస్ ఉంది కదా అక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇలా కలుపుకుంటూ వస్తే స్లీవ్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ముడతలు అనేవి రాకుండా ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 3 ఇంచీలు లేదా 3.5 ఇంచీలకి నేను పఫ్ స్లీవ్స్ అనేది ఆ డిజైనర్ స్లీవ్స్ని ఇక్కడ వరకు పెడదాం అనుకున్నాను. మన ఇష్టము సైజు పొడవు అనేది మన ఇష్టం, ఎక్కడి వరకు అయినా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సైజ్ ఎంతైతే ఉంటుందో హ్యాండ్ పొడవు, హైటు, వెడల్పు అంతా బకరం పీస్ని డబల్ లేయర్తో స్లీవ్ ఏ విధంగా అయితే 4 మడతలతో ఉంటుందో అలా 4 మడతలతో పేపర్ని తీసుకొని హ్యాండ్ డౌన్ కూడా ఒకేసారి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే రెండింటినీ ఒకేసారి కట్ చేస్తే మనకి వంకర్ టింకర్గా రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. కింద పీస్ని పైన పేపర్ని కూడా రెండు ఒకేసారి కట్ చేయాలి కాబట్టి ఇంత కింది వైపు ఉన్న స్లీవ్స్ని మార్కింగ్ చేశాం కదా, అలాగే పేపర్పై కూడా ఈ విధంగా స్లీవ్స్ని మార్కింగ్ చేసుకొని సేమ్ మెజర్మెంట్స్తో క్లాత్ని పేపర్ని కూడా కట్ చేసుకోవాలి. కింద వైపు ఫోల్డింగ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్ని మార్కింగ్ చేసుకున్న తర్వాత కింది వైపు క్లాత్ని అలాగే పైవైపు ఉన్న పేపర్ని రెండింటినీ కూడా కలిపి ఇలా ఒకేసారి హ్యాండ్ మనము కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత పైవైపు ఉన్న పేపర్ని మనము స్లీవ్స్ డిజైన్ ఎక్కడి వరకు పెడతామో అక్కడ వరకు కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన బకరంని ఈ విధంగా ఎక్స్ట్రాగా మనము మిగిలిన క్లాత్ని యాడ్ చేసుకుంటే చంక దగ్గర ప్లేస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇప్పుడు పైవైపు పీస్ ఉంది కదా, దాన్ని కూడా కట్ చేసుకొని లైనింగ్ని కట్ చేయకూడదు. ఈ పేపర్ని మాత్రమే కట్ చేసుకోవాలి. లైనింగ్ని కట్ చేయకుండానే మనము పైవైపు డిజైన్ కింది వైపు పట్టీని కూడా అటాచ్ చేయొచ్చు. ఇంచుమించుగా బాహుబలి స్లీవ్స్ మాదిరినే ఈ స్లీవ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా పేపర్ వచ్చింది కదా, దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి పైవైపుకి సరిపోతుందా లేదా అని. ఇప్పుడు ఈ పేపరు, ఈ లైను ఒకే రకంగా ఉన్నాయి కదా, అంత మొత్తంలోనే హైటు వెడల్పు ఉండే విధంగా ఇలా 24 ఇంచీలు ఉండే విధంగా పొడవు ఉన్న క్లాత్ని మధ్యలో కుంచి కోసం తీసుకోవాలి. ఎందుకంటే 2 ఇంచులకు ఒక మడత తీసుకుంటాం కాబట్టి 6 పెడితే 24 ఇంచులు రావాలి అందుకు. అలాగే పైవైపు కింద వైపు 3.5 ఇంచులు ఉండే విధంగా తీసుకుంటే హైట్ అనేది సరిపోతుంది. అటు చివర ఇటు చివర నార్మల్ హ్యాండ్కి వస్తుంది కదా ఈ క్లాత్ని, అటు చివర ఇటు చివర మిగతా హ్యాండ్ ఎంత ఉంటుందో అంతా కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకొని తర్వాత కట్ చేసుకోవచ్చు. నార్మల్ స్లీవ్స్కి ఎంత క్లాత్ అయితే పడుతుందో అంత అటువైపు ఇటువైపు దీనిని తీసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. సపరేట్ పీసులు ఉంటే అటువైపు ఇటువైపు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే పొడవు పీస్నే కానీ ఈ విధంగా కట్ చేసి ఇటువైపు అటువైపు మధ్యలో ఈ ఆపోజిట్ కలర్ క్లాత్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మధ్యలో క్లాత్ ఉంది కదా, దాన్ని సెంటర్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా అటువైపు ఇటువైపు క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసి సెంటర్ పాయింట్ ఎక్కడికి వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా సెంటర్ పాయింట్ పైవైపు కింది వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే మడతలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి, లేకపోతే గజిబిజిగా వస్తాయి. ఇప్పుడు సెంటర్ పాయింట్ నుంచి ఇలా చివరి వరకు 2 ఇంచెస్ ఉండే విధంగా కింది వైపు అలాగే పైవైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే రివర్స్లో కింది వైపు ఉంటుంది కదా, అది కూడా మార్కింగ్ చేసుకోవాలి. స్లీవ్స్ పైవైపు కూడా మార్కింగ్ చేసుకుంటే కన్ఫ్యూజింగ్ లేకుండా ఈజీగా నీట్గా వస్తుంది.
ఇలా కింది వైపు కూడా ఒకేసారి మార్కింగ్ చేసుకోవచ్చు, లేదంటే పొడవుగా పరిచయిన మార్కింగ్ చేసుకోవచ్చు. నేను ఇలాగే మార్కింగ్ చేశాను. అలాగే పై వైపును కూడా ఈ విధంగానే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత సెంటర్ పాయింట్ని తీసుకోవాలి. సెంటర్ పాయింట్ దగ్గరికి ఈ మార్కింగ్ ఎక్కడైతే 2 ఇంచెస్ ఉందో అక్కడ నుంచి అన్నీ చిన్న చిన్నగా ఈ విధంగా తీసుకోవాలి. సెంటర్ పాయింట్ నుంచి పఫ్ స్లీవ్స్కి ఏ విధంగా అయితే పఫ్స్ ముడతలుగా పెడతామో ఆ విధంగా ఇలా మార్కింగ్ దగ్గర నుంచి మార్కింగ్ దగ్గరికి మొత్తం అన్నీ ఒకే చోటుకి వచ్చే విధంగా కింది వైపు ఆపోజిట్ కలర్ క్లాత్ దగ్గరకు వచ్చే విధంగా ఇలా కనపడకుండా ఒక సైడు ఇలా అన్నీ ఒకేసారి పెట్టేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. విడివిడిగా వేస్తే అది ఫిగర్ అనేది సరిగ్గా రాదు. అలాగే ఇటువైపు కూడా అదే విధంగానే ఇందాక చూపించిన విధంగానే అన్నీ మొత్తం ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఈ ప్లేట్స్ అన్నీ ఒకేసారే స్టిచ్ చేసుకోవాలి. ఆపోజిట్ కలర్ క్లాత్ వచ్చేదంకా ఈ విధంగా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని అటువైపు క్లాత్ ఇటువైపు క్లాత్ మధ్యలో ఆపోజిట్ కలర్ క్లాత్ కనపడకుండా వచ్చే విధంగా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇదే ప్రాసెస్లోనే పైవైపును కూడా ఫోల్డింగ్ వేసుకోవాలి. కింది వైపు అన్నీ ఒక చీటకే పెట్టాం కదా, అలా కాకుండా పైవైపు కొంచెం విసనకర్ర లాగా రావాలి కాబట్టి ఇలా కొంచెం గ్యాప్ 2-2 పాయింట్స్ ఉండే విధంగా చిన్న చిన్నగా గ్యాప్ వచ్చే విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇలా క్రాస్గా పేర్చుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలి. కింది వైపు అయితే అన్నీ ఒకేసారి పెట్టి స్టిచ్ వేసుకోవాలి. అలాగే పైవైపు అయితే కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ ఈ విధంగా స్టిచ్ వేసుకుంటే డిజైన్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ టిప్ పాటిస్తేనే మనకి అర్థమవుతుంది, లేకపోతే డిజైన్ అనేది అస్సలు అర్థం కాదు. వచ్చినట్టే ఉంటుంది కానీ అర్థం కాదు, షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా రాదు. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్లో స్కూల్ యూనిఫామ్లు, కాలర్ నెక్ కటింగ్లు, లాంగ్ డ్రెస్లు, లాంగ్ ఫ్రాక్లు, అలాగే కాలర్ నెక్ షర్ట్లు యూనిఫామ్లోవి, అలాగే బ్లౌజ్ డిజైన్లు మొదలైన వీడియోలు ఉన్నాయి. ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఒకవైపు పెటల్స్ని ఈ విధంగా పెట్టిన తర్వాత ఇటువైపువి తర్వాత రివర్స్లో కింద ఏ విధంగా అయితే పెట్టామో అదే విధంగానే ఇలా పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని పైవైపు సెంటర్ ఉంది కదా, అటువైపు ఇటువైపు రివర్స్లో ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, అక్కడికి సెంటర్ పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మొత్తం అంతా స్టిచ్ చేసి సెంటర్కి మార్కింగ్ అనేది వేసుకోకుండా స్టిచ్ చేస్తే డిజైన్ మొత్తం మారిపోతుంది. ఇలా సెంటర్ పాయింట్కి మార్కింగ్ చేసుకొని అలాగే ఇలా పేపర్ పీస్ కట్ చేసాం కదా, దాన్ని కూడా సెంటర్ పాయింట్కి వచ్చే విధంగానే రెండు కూడా సెంటర్ పాయింట్కి ఇలా జాగ్రత్తగా చూసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా సెంటర్ పాయింట్ని సెంటర్ పాయింట్కి పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం క్రాస్ అనేది వస్తుంది నార్మల్ పీసు కాబట్టి. మనం ఏ విధంగా అయితే పేపర్ని కట్ చేసామో దాన్ని స్టిచ్ చేసి పేపర్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మాత్రమే కట్ చేసుకోవాలి. అలాగే కుట్టేస్తే స్లీవ్ అనేది కొంచెం లూజ్ వస్తుంది, అలాగే క్రాస్ కూడా వస్తుంది. ఇలా పేపర్ని స్టిచ్ చేసిన తర్వాత పేపర్ చించేసైనా కట్ చేసుకోవచ్చు, లేదా పేపర్ని అలాగే ఉంచేసైనా కూడా మనము స్లీవ్స్ని స్టిచ్ చేసి కట్ చేసుకోవచ్చు. చుట్టూరున ఉన్న పీస్ని ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకు కావాల్సిన డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా పైవైపు మాత్రమే షేప్ రావడానికి నేను కట్ చేస్తున్నాను, కింది వైపు పొడవు అయితే సరిపోయింది. పైవైపు ఇలా క్రాస్ మాత్రం కొంచెము చూడండి, ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువ ఉంది. ఇప్పుడు ఇదైతే సరిపోయింది కాబట్టి దీన్ని నేను ఇంకెక్కువ జాయిన్ చేయకుండా ఇక్కడే తీసేస్తున్నాను. ఇలా వచ్చింది కదా, ఇప్పుడు దీన్ని ఒరిజినల్ క్లాత్ ఉంది కదా లైనింగ్ పీసు, దాని మీద ఇలా నార్మల్ క్లాత్ ఎలా అయితే యాడ్ చేస్తామో స్లీవ్స్కి అలా లైన్ వేసాం కదా అక్కడ వరకు, ఈ విధంగా డైరెక్ట్గానే ఏం తిరిగేసే పని లేకుండా డైరెక్ట్గా ఇలా సెంటర్ పాయింట్ ఒకటి చూసుకొని పైవైపు స్లీవ్స్కి ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం రౌండ్ కూడా
చుట్టూరా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఏ విధంగా అయితే బాహుబలి స్లీవ్స్కి కింది వైపు బార్డర్ పట్టి వేస్తామో ఆ విధంగా పట్టి వేసుకుంటే ఈ డిజైనర్ స్లీవ్స్ అనేది ఈజీగా మనకి రెడీ అయిపోతుంది. ఇలా స్టిచ్ చేసేసి మిగిలిన బార్డు ఉంటుంది కదా స్లీవ్స్ది, ఆ బార్డుని ఇలా కింది వైపు అటాచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది స్లీవ్స్. ఈ మిగిలిన పార్ట్కి మాత్రము కింది వైపు బార్డ్ అనేది అటాచ్ చేసుకోవాలి. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు తప్పకుండా నా వీడియో నచ్చే ఉంటుంది కాబట్టి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఈ విధంగా బార్డర్కి నేను పైపింగ్ కూడా వేస్తున్నాను. మన ఇష్టము పైపింగ్ వేస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా పైపింగ్ వేసిన తర్వాత పైవైపు కొంచెం క్లాత్ ఎక్కువే తీసుకోవాలి. కొత్తగా కుట్టే వాళ్ళైతే ఎవరైనా సరే కొంచెం ఎక్కువే తీసుకుంటే బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా కింది వైపు పైపింగ్ లేదా బార్డర్ వేసిన తర్వాత పైవైపున మిగతా క్లాత్ని కట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే ఫోల్డింగ్ చేసుకోవచ్చు. నేనైతే స్టిఫ్గా ఉంటుందని లోపలికి ఫోల్డ్ చేసేసి బార్డ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ స్లీవ్స్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో.